మధిరా మత్స్య సహకార సంఘం సభ్యులకు మత్స్యశాఖ ఏడీ ఆంజనేయ స్వామి విధి విధానాలను వివరించారు. మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంగణంలో అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మత్స్యశాఖ ఖమ్మం ఏడీ హాజరై సంఘం విధి విధానాల గురించి సభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో మధిరా మత్స్య సహకార సంఘం డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు. మనలించి ఒక 3 సార్లు 12 గంటలు వస్తే అతనికి ఒక డే ఆఫ్సెట్ ఇయ్యచ్చు. సిఎల్ గా నువ్వు వెళ్ళిపోవాలి. ఒక్కోసారి కష్టం ఉంటది, వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉండొచ్చు, లేకపోతే హాస్పిటల్ పోవచ్చు, పిల్లల్ని స్కూల్లో దింపవచ్చు. ఒక 6 గంటల 15 నిమిషాలు టైం ఉంటది, మందలించాలి మనం. సో బాధ్యత ఏంటంటే ఒక సభ్యుడు ఖచ్చితంగా జనరల్ వార్డుకి హాజరు కావాలి సంవత్సరంలో 2 సార్లు. అది చూసుకోండి. మనకేంటంటే మనకు చేపలు పట్టినప్పుడే మేము వస్తాము, పంపకాలప్పుడే వస్తాము, మిగతా అప్పుడు కమిటీ వాళ్ళు ఏమైనా చేస్తుంది మాకు మాకు తెలియదు అంటే అది బాధ్యత లేనట్టు. ఒక సభ్యుడు జనరల్ వార్డుకి హాజరు కావాలి. అదేవిధంగా కమిటీ వాళ్ళు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న మన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడి బాధ్యత ఉంటుంది, ప్రతి 3 నెలలకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ప్రతి కమిటీ సభ్యుడు ఖచ్చితంగా 3 నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ కు హాజరు కావాలి. ఒక 3 సార్లు హాజరు కాకపోతే అధ్యక్షుడు మందలిస్తాడు, బాబు నువ్వు నీ ఇష్టమైనట్టు వెళ్తున్నావు కమిటీలో, మరి రాకపోతే బాగుండదు. మరి ఈ ఆబ్సెంట్ అయిన సభ్యుడు వచ్చి మీరేం మాట్లాడారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తాడు మెల్లిగా వచ్చేసి మీరంతా నాకు చెప్పలేదు తప్ప ఆ బ్యాంకులో అకౌంట్లో 0 ఉంటాయి, ఏముండదు. లీజ్ కట్టాలంటే మళ్ళీ డబ్బులు అప్పు తీవాలంటారు, దానికి ఇంకో రకము. అలా కాకుండా వచ్చిన డబ్బుల్ని ఖచ్చితంగా మీరు పొదుపు అనేది మినిమం ఉండాలి. దానికి ఎడ్యుకేషన్ ఫండ్ అని ఉంటుంది, వెల్ఫేర్ ఫండ్ అని ఉంటుంది, 2-3 ఫండ్స్ అని ఉంటాయి, అది ఖచ్చితంగా ఉంచుకునే ప్రయత్నించాలి. చేయండి, ఇబ్బంది మన డబ్బులే కదా, అధ్యక్షుడు సెక్రటరీ దాన్ని తీసి ఆగమించాల్సింది లేదు. జనరల్ బాడీలో పెట్టుకుని దాంట్లో లెక్కలు చూసుకుని మళ్ళీ మీకు అందరికి చెప్తారు. సంఘంలో 5 బుక్లు ఉండాలి. ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నట్టున్నాయి. ఒకటి తీర్మాన పుస్తకం ఉంటుంది, రెండవది వాటాల రిసర్వ్ మన ఫోటోలు అంటు పెట్టి మన పేర్లు ఉంటాయి సంతకాలతో, మూడవది క్యాష్ బుక్ వచ్చిన డబ్బులు ఎంత ఆడిట్ ఎంత సభ్యులకు ఎంత ఇచ్చాము ఎంత పంచుకున్నాము అది ఉంటుంది, లీజ్ ఎప్పుడు కట్టాము ఎంత కట్టాము అది ఉంటుంది, అది క్యాష్ బుక్ లో ఉంది. తర్వాత ఇంకోటి చేపల పట్టుబడి రిజిస్టర్ ఈ సంవత్సరం ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. అది ఈ రోజు మీరందరూ చేపలు పడుతుంది, ఎన్ని పట్టారు, ఎన్ని చేపలు పట్టారు, ఎంత అమ్మారు, ఎంత కమ్మారు, ఏం చేసిన దానికి ఎంత ఖర్చు అయింది, మన మత్స్యకారులకు భోజనాలు పెట్టిన ఖర్చులు ఏమైనా ఉన్నాయా, నీళ్ళ ఖర్చులు ఉన్నాయా, టీ ఖర్చులు ఉన్నాయా, అది తీసేసి 1 లక్ష రూపాయలు వచ్చింది ఈ రోజు అమ్మితే, 1 లక్ష వస్తే దీనిలో 2000 రూపాయలు టెంట్ ఖర్చు తీసేసి.